హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక హోమ్ రెమెడీ. ఈరోజు మనం గోధుమ పిండిని యూస్ చేద్దాము. గోధుమ పిండిని యూస్ చేస్తూ ఏ విధంగా మన స్కిన్ని గ్లోఫుల్గా అలాగే స్పాట్లెస్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం. అలాగే డార్క్గా ఉన్నటువంటి అండర్ ఆర్మ్స్ని కూడా లైటన్ చేసుకోవడానికి ఈ గోధుమ పిండిని ఏ విధంగా యూస్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి. అలాగే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ మనం ఆ 2 ప్రోడక్ట్స్ని తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక క్లీన్ బౌల్ని తీసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ గోధుమ పిండిని వేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఈ మిశ్రమం అనేది బ్లాక్గా ఉన్నటువంటి అండర్ ఆర్మ్స్ని లైటన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో 1/4 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్. ఒకవేళ మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే డైరెక్ట్గా మిల్క్ని కూడా యూస్ చేయొచ్చు, కానీ రా మిల్క్ అంటే పచ్చి పాలని యూస్ చేయండి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ లాగా ఫామ్ చేసుకోవాలి. పేస్ట్ ఫామ్ చేసుకోవడానికి మనం ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ పెరుగు. 1 టీ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. 2 హాఫ్స్గా చేసుకొని 1 హాఫ్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇందులో 5 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసాము. వీట్ ఫ్లోర్తో పాటు మిల్క్ పౌడర్ని, టర్మరిక్ పౌడర్, పెరుగు, అలాగే నిమ్మకాయ రసం. ఇందులో యూస్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా డార్క్గా ఉన్నటువంటి అండర్ ఆర్మ్స్ని లైటన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నిమ్మకాయ రసంలో నేను చెప్పినట్లుగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. పసుపు అనేది డార్క్ ఉన్నటువంటి ఆ స్పాట్స్ని లైటన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ నిమ్మకాయ రసంలో హీలింగ్ ప్రాపర్టీ అధికంగా ఉంటుంది. సో డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి గోధుమ పిండిని యూస్ చేసాము. గోధుమ పిండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, పేస్ట్ ఫామ్ చేసుకోవడానికి మనము అడిషనల్గా కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళను యూస్ చేసే బదులు మనము పాలను యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పేస్ట్ ఫామ్ చేసుకోవడానికి తగినంత పాలను యూస్ చేయొచ్చు నీళ్ళకు బదులుగా. సో ఫ్రెండ్స్, మన పేస్ట్ రెడీ అయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము మన అండర్ ఆర్మ్స్కి ఎలా అప్లై చేయాలంటే, ఇంతకుముందుకు మనం ఏదైతే నిమ్మకాయని యూస్ చేసామో ఇందులో నుంచి నిమ్మకాయ రసాన్ని యూస్ చేసాం కదా, ఈ పీస్ని మనము యూస్ చేయొచ్చు. ఆరల్స్ ఇంకొక ఫ్రెష్ నిమ్మకాయ పీస్ని కూడా యూస్ చేయొచ్చు. దీంట్లో కొంచెం ఈ విధంగా స్క్వీజ్ చేసి ఆ తర్వాత ఈ మిశ్రమంలోకి ఈ విధంగా డిప్ చేయాలి. ఇలా డిప్ చేసిన తర్వాత దీన్ని మనం అప్లై చేయాలి. సో ఇదే నిమ్మకాయ పేస్ట్ని యూస్ చేస్తూ మనం అప్లై చేయొచ్చు. ఇందులో యూస్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన డార్క్ అండర్ ఆర్మ్స్ని లైటన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ సర్క్యులేటరీ మోషన్లో దీన్ని ఈ విధంగా అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనం కూల్ వాటర్తో దీన్ని వాష్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డార్క్ అండర్ ఆర్మ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎలా లైటన్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం ఫేస్ని ఫేర్గా అలాగే స్పాట్లెస్గా ఎలా తయారు చేయాలో ఈ గోధుమ పిండిని యూస్ చేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోధుమ పిండిని యూస్ చేస్తూ ఏ విధంగా స్కిన్ వైట్నింగ్ అలాగే స్పాట్లెస్ స్కిన్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా గోధుమ పిండితో పాటు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక ఎంటీ బౌల్ని తీసుకుందాం. ఇందులో 3 టీ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 2 టీ స్పూన్స్ పెరుగును యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ నిమ్మకాయ.
ఇప్పుడు మనం ఒక కంప్లీట్ హాఫ్ నిమ్మకాయ నీళ్ళు స్క్వీజ్ చేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్స్ మోతాదులో మనం నిమ్మకాయ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తాం. ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తాం, మనం మన స్కిన్ని వైటన్ చేసుకోవచ్చు, అలాగే స్పాట్లెస్గా చేసుకోవచ్చు. ఇందులో మనం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకున్నాం కదా, స్పాట్లెస్గా తయారు చేయడానికి మన స్కిన్ని నిమ్మకాయ రసం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం యూస్ చేసిన పెరుగు అనేది మన స్కిన్ని లైటన్ చేయడానికి, అలాగే గోధుమ పిండి కూడా మన స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ విధంగా మనం మన స్కిన్ని లైటన్ చేసుకోవచ్చు, అలాగే స్పాట్లెస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా థిక్ పేస్ట్ని మనం ఫామ్ చేసుకోవాలి. సో మన థిక్ పేస్ట్ రెడీ అయింది. దీన్ని మనం ఫేస్ మీద అప్లై చేయాలి, అలాగే నెక్ మీద కూడా అప్లై చేసుకోండి. మన ఫేస్ అండ్ నెక్ స్కిన్ టోన్ ఎప్పుడు ఈక్వల్గా ఉండాలంటే మనం ఏ మిశ్రమాన్ని అప్లై చేసినా కానీ ఫేస్కి అలాగే నెక్కి కూడా అప్లై చేయాలి. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఫెర్నెస్ క్రీమ్స్, ఫెర్నెస్ స్క్రబ్బర్స్ ఇవి మార్కెట్స్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి, కానీ దాని మీద చాలా అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. అలాంటి స్క్రబ్బర్స్ని అలాగే క్రీమ్స్ లేదా మాస్క్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్గా మనం ఫెర్నెస్ స్క్రబ్బర్ని తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్, మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ షుగర్, ఆరెంజ్ జ్యూస్ అండ్ హనీ. ముందుగా మనం 1½ టీ స్పూన్ షుగర్ తీసుకుందాం. ఇందులో హనీ, తేనె 1 టీ స్పూన్ తేనె వాడతాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ని నేను ఓన్లీ 1 టీ స్పూన్ యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం తయారు చేసేది స్క్రబ్బర్. సో స్క్రబ్బర్స్లో షుగర్ చాలా మంచి స్క్రబ్బర్ లాగా వర్క్ చేస్తుంది, దీనికి కోరస్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి మంచిగా స్క్రబ్ చేసి మన స్కిన్ మీద డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తుంది. అండ్ ఆరెంజ్, నిమ్మకాయ బదులుగా మనం ఆరెంజ్ యూస్ చేస్తున్నాం. ఆరెంజ్లో కూడా వైటమిన్ సి అధికంగా అవైలబుల్ అవుతుంది అండ్ దాంట్లో డిఫరెంట్ మినరల్స్ కూడా ఉంటాయి. సో మన స్కిన్కి చాలా హెల్దీ ఇవి. అండ్ అలాగే హనీ, హనీని కూడా యూస్ చేస్తున్నాం. సో హనీ మంచి బ్రైట్నెస్ ఇస్తుంది స్కిన్కి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మనం స్కిన్కి అప్లై చేయాలి. ఐ విల్ షో యూ హౌ టు యూజ్ ద స్క్రబ్బర్. సో ఇది మన స్క్రబ్బర్, ఇది మనం తీసుకొని స్కిన్ మీద ఇలా అప్లై చేయాలి. షుగర్కి మంచి కోరస్ టెక్స్చర్ ఉంటుంది. సో అప్లై చేసినప్పుడు మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి అండ్ వైటమిన్ సి వల్ల హీల్ అవుతుంది అండ్ హనీ వల్ల మంచి గ్లో వస్తుంది. ఇది ఇన్స్టెంట్గా మీకు రెస్పాన్స్ కనిపిస్తుంది. యూ కెన్ సీ ద కలర్ ఎలా చేంజ్ అవుతుందో మీకు కనిపిస్తుంది. సో దిస్ ఈస్ అ వే యూ నీడ్ టు అప్లై ద స్క్రబ్బర్. ఈ విధంగా మీరు స్క్రబ్బర్ని అప్లై చేసి మంచిగా మసాజ్ చేయాలి, సర్క్యులర్ మోషన్లో అప్లై చేయాలి. సో ఇలా అప్లై చేసిన తర్వాత అరౌండ్ 20 మినిట్స్ ఇలానే ఉంచి తర్వాత వార్మ్ వాటర్తో మీరు ఫేస్ని కడిగేసుకోవాలి. ఈ తర్వాత మనం ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఇంతకుముందు మనం ఫేస్ స్క్రబ్ని తయారు చేసుకున్నాం, ఇప్పుడు మనం ఫేస్ మాస్క్ తయారు చేసుకున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ 3. ఇది రైస్ ఫ్లవర్ అంటే బియ్యం పిండి, ఇది ఆరెంజ్ జ్యూస్ అండ్ ఇది డిఫరెంట్గా ఉందిగా, ఇది బాటిల్లో ఉన్నది హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది మీకు మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది కాంబినేషన్ ఆఫ్ వాటర్, నీరు ప్లస్ ఆక్సిజన్, అధికంగా ఆక్సిజన్ ఇందులో ఉంటుంది. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆక్సిజన్ ప్లస్ వాటర్. సో ఈ కాంబినేషన్ ఉన్నటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ని మనం ఈ మాస్క్లో యూస్ చేద్దాం. దీంట్లో మంచి క్లెన్జింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, మన స్కిన్ని మంచిగా క్లీన్ చేస్తుంది, అందుకే ఇది యూస్ చేస్తున్నాం ఈరోజు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం.
ఒక 1½ టీ స్పూన్ బియ్యం పిండిలో. సో ఇందులో మనం ఇంకొక 1 టీ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ని కలుపుతాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆరెంజ్ జ్యూస్. ఇంతకుముందు స్క్రబ్బర్లో కూడా మనం ఆరెంజ్ జ్యూస్ యూజ్ చేసాము, ఇప్పుడు ఇందులో కూడా ఆరెంజ్ జ్యూస్. ఇందులో మీరు పాలు కానీ పాల మీగడం కూడా మిక్స్ చేసుకోవచ్చు. వాటిలో మంచి నరిషింగ్ అండ్ మాయిశ్చరైజర్ లాగా అది వర్క్ చేస్తుంది, కాబట్టి మీరు పాలు లేకపోతే పాల మీగడం కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫామ్ అయిన ఈ పేస్ట్ని ఇప్పుడు మీరు ఫేస్ మీద అప్లై చేయాలి. షో యూ హౌ టు అప్లై ఇట్. ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఫేస్కి అప్లై చేయాలి. అండ్ ఇది ఓన్లీ 1 డైరెక్షన్లో ఇలా అప్లై చేయాలి ఫేస్ మొత్తం. అండ్ ఇట్స్ ఎ ప్యాక్, కాబట్టి దీన్ని అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఇలానే వదిలేయాలి. ఇలా 1/2 అవర్ వదిలేసిన తర్వాత అప్పుడు మీరు చల్లని వాటర్తో ఫేస్ని కడిగేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు స్క్రబ్బర్ యూజ్ చేసినప్పుడు మీరు వార్మ్ వాటర్తో కడగమని చెప్పాను, కానీ ఇది అప్లై చేసిన తర్వాత, ఇది ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 1/2 అవర్ తర్వాత మీరు కూల్ వాటర్తో వాష్ చేసేయాలి. ఈ విధంగా ఈ రెండు అప్లై చేయండి. ఇట్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్ వన్. దీనివల్ల మీకు మంచి గ్లోనెస్ ఫెయిర్నెస్ వెంటనే అప్లై చేసిన తర్వాత 1 అవర్లో మీరు ఆ రెస్పాన్స్ని మీరు చూస్తారు. సో ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా మంచి ఇంగ్రీడియంట్స్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పాను, ఇది డిఫరెంట్ ఇంగ్రీడియంట్, బట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా ఎఫెక్టివ్ వన్. దాంట్లో అధికంగా ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్, సో అందుకే నేను అది యూస్ చేశాను. అండ్ ఆరెంజ్ జ్యూస్, యాజ్ ఐ టోల్డ్, విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మన ఫెయిర్నెస్కి. అండ్ హనీ వల్ల మనకు మంచి గ్లో వస్తుంది. సో ఇప్పుడు యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండ్ దే విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఒకవేళ మీరు కూల్ వాటర్ కాకపోయినా దీన్ని రైస్ కడిగేటప్పుడు మనకు ఈ వాటర్ ఏదైతే వస్తుందో ఈ వాటర్ని కూడా మీరు ఫేస్ని కడగడానికి యూస్ చేయొచ్చు. సో రైస్లో కూడా కొన్ని వైటమిన్స్ ఉంటాయి, విచ్ స్కిన్కి చాలా మంచిది. సో అందుకే ఈ వాటర్ని కూడా మీరు యూస్ చేయొచ్చు టు వాష్ యువర్ ఫేస్. అండ్ ఐ హోప్ యు ఆర్ గోయింగ్ టు ట్రై దిస్ ఎట్ హోమ్. ఆఫ్టర్ ట్రయింగ్ ప్లీజ్ కమెంట్ బిలో అబౌట్ యువర్ రిజల్ట్. మీ రిజల్ట్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ మీ అ థమ్స్ అప్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.